కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ కల్పన టీవీ స్టూడియోలో ఉన్నారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కాల్ చేయొచ్చు. మీరు కాల్ చేసిన నెంబర్స్ 6660337 ఆర్ 888. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ సమ్మర్ పిల్లలందరూ చక్కగా ఖాళీగా ఉంటారు, ఇది బెస్ట్ టైం అంటారా పిల్లలకి ఏదైనా ట్రీట్మెంట్స్ ఇప్పించాలంటే? డెఫినెట్లీ ఎస్, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ అనగానే పిల్లలు ఇంట్లో ఉంటారు, కళ్ళ ముందు ఉంటారు. సో నోట్లో చేసే ట్రీట్మెంట్స్ ఏమన్నా కూడా పిల్లలకి ఈ టైంలో చేయించడం కరెక్ట్ అని యాజ్ ఎ ఉమెన్ గా నేను చెప్తాను. కానీ డెఫినెట్గా డెంటల్ ట్రీట్మెంట్స్ చేయించుకోవడం వల్ల పెద్దగా పెయిన్ ఉంటుంది, ఇబ్బంది పడతారని మటుకు యాజ్ అ డాక్టర్గా నేను చెప్పను. కాకపోతే క్లిప్పుల ట్రీట్మెంట్ లాంటివి, అంటే ఎత్తుపళ్ళున్నా వంకర పళ్ళున్నా పిల్లలకి పళ్ళ మధ్య సందులు వస్తున్నా వాళ్ళ చిరునవ్వుని ప్లాన్ చేయాలనే డెసిషన్స్ ఎవరైనా పేరెంట్స్ లో ఉంటే గనక డెఫినెట్ గా వెకేషన్ టైం కరెక్ట్ అని నేను చెప్తాను. ఎందుకంటే పిల్లలు కళ్ళ ముందు ఉంటారు, కానీ క్లిప్పులు చికిత్స చేసుకున్నంత మాత్రమే పెయిన్ ఉంటదని కానీ పిల్లలు ఇబ్బంది పడతారు, ఫుడ్ హ్యాబిట్స్ ఆల్టర్ చేసుకుని లిక్విడ్ డైట్స్ మీద ఉండాలి అని ఎవరికైనా అపోహ ఉంటే అది ఖచ్చితంగా అబద్ధమనే చెప్పాలి. పిల్లలకి ఎటువంటి పెయిన్ ఉండదు, పిల్లలు డెఫినెట్ గా ఫుడ్ హ్యాబిట్స్ ఆల్టర్ చేయాల్సిన పని లేదు, లిక్విడ్ డైట్ మీద అసలే ఉండవసరం లేదు. కాకపోతే ఏంటంటే నోట్లో కొత్త మెటీరియల్ క్లిప్పులు అనేవి పెట్టి ట్రీట్మెంట్ చేస్తారు కాబట్టి నోట్లో ఆడ్ గా ఫీల్ అవుతారు కాబట్టి వాళ్ళ సైకలాజికల్లీ కంఫర్టబుల్ గా ఉండడానికి మాత్రమే పేరెంట్స్ ముందు ఉంటే ఖచ్చితంగా హ్యాపీగా ఉంటారని వెకేషన్ టైం ఇస్ ద బెస్ట్ టైం అని సజెస్ట్ చేస్తూ ఉంటాము. కాకపోతే ఏంటంటే క్లిప్పులు చికిత్స అనగానే మెటల్ క్లిప్పులు రంగుతో ఇబ్బంది పడుతుంటారు పిల్లలందరికీ. ఎత్తుపళ్ళు తగ్గించుకోవాలని కోరుకున్నా కూడా మెటల్ క్లిప్పులు ఒక సంవత్సరం పాటు నోట్లో పెడతారు అనే టెన్షన్ వల్ల అవాయిడ్ చేస్తారు. ఇప్పుడు అలాంటి టెన్షన్స్ ఏమీ లేవు, పంటి రంగులో ఉండే క్లిప్పులు అందుబాటులోకి వచ్చాయి. అలాగే పంటి పైభాగాన కూడా కాకుండా పంటి వెనక భాగాన క్లిప్పులు అతికించి ట్రీట్మెంట్ చేసే అవకాశం కూడా పూర్తిగా ఉంది. దాన్ని లింగువల్ ఆర్థోడాంటిక్స్ అంటాము. సో ఈ విధంగా చూస్తే చాలా ఈజీగా అయిపోద్ది. రెండో సమస్య ఏంటి, డ్యూరేషన్. 2 సంవత్సరాలు క్లిప్పులు పెట్టుకోవాలి, 3 సంవత్సరాలు పెట్టుకోవాలి. పిల్లల ఎడ్యుకేషన్ ఎలాగా, వాళ్ళ ఎడ్యుకేషన్ ఫోకస్ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది అనే ప్రాబ్లం ఇంకొకటి ఉంటుంది. డెఫినెట్ గా కాదు, 6 నెలలు 8 నెలలు 12 నెలలు బాగా కాంప్లికేటెడ్ కేసు అయితే 18 నెలలు మాత్రమే మాక్సిమం డ్యూరేషన్ లో ఎలాంటి సమస్యనైనా సాల్వ్ చేసే అత్యాధునికమైన క్లిప్పులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సో పిల్లలు ఎవరైనా, పేరెంట్స్ ఎవరైనా కూడా పిల్లల చిరునవ్వుని ప్లాన్ చేయాలి, వాళ్ళకుండే చిన్న చిన్న లోపాలను సరిచేసి, అంటే ఎత్తుపళ్ళు వంకర పళ్ళు పళ్ళ మధ్య సంతుల్ని సరిచేసి వాళ్ళ చిరునవ్వుని ప్లాన్ చేయాలంటే డెఫినెట్గా ఇది బెస్ట్ టైం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి అప్రోచ్ అవ్వచ్చు. అప్రోచ్ అయ్యి ఫస్ట్ మీకు ఉన్న డౌట్స్ ని క్లారిఫై చేసుకుంటే తర్వాత ట్రీట్మెంట్ అనేది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. కాలర్ ఉన్నారండి, హనుమంత్ రావు గారు మాట్లాడండి. హలో. హలో మేడం, మా అమ్మాయికి చిన్నప్పుడు దవడ కింది పెదవి నోట్లో వేసుకుని పడుతుందండి. ఓకే. అయితే కింది వాళ్ళు సార్ కొంచెం లోపలికి బెండ్ అయినట్టుగా ఉంటుంది, క్లిప్పులు పెట్టొచ్చు అండి? అది మనం బయటికి రావాలనేది నాకు అవగాహన. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఫైన్ సార్, చాలా ఈజీగా, ఎస్ మీరు చెప్పింది చాలా చక్కగా ఉంది. చాలా మందికి ఉండే డౌట్స్ కూడా, పళ్ళు ఎత్తుపళ్ళు మాత్రమే ఉంటే లోపలికి అసలు ఎత్తు రావాల్సిన లైన్ లో కూడా రాకుండా లోపలిగా పళ్ళు ఉండిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి, దానికి క్లిప్పుల చికిత్స లేదా ఉందా అనే డౌట్ పేరెంట్స్ కు ఉంటది. సార్ మీ సమస్య చాలా ఈజీగా సాల్వ్ చేసి దాన్ని డీప్ బైట్ అంటాము, లేకపోతే వెనకాతల రివర్స్ బైట్ అని కూడా అంటాం సార్. దానికి ఏంటంటే ఉండాల్సిన ఆర్చ్ లో కాకుండా వెనక్కి పళ్ళు ఉండిపోతాయి, ఉండాల్సిన లైన్ లో కాకుండా దాన్ని కరెక్ట్ లైన్ లోకి తీసుకుంటాం వచ్చి డీప్ బైట్ ని రిలీవ్ చేసే అవకాశం పూర్తిగా ఉంది. సో డౌట్ ఏం పడకండి, క్లిప్పుల చికిత్స ద్వారా మీ అమ్మాయి సరైన అక్లూజన్ అంటే సరైన లైన్ పళ్ళ వరుస అనేది తీసుకురావడం చాలా ఈజీ. మీరు కుక్కడపల్లి నిజాంపేటలోనే పర్ధ డెంటల్ బ్రాంచ్ ఉంది, ఒకసారి మీ పాపతో సహా వెళ్ళి డాక్టర్ గారిని కలవండి. డాక్టర్ గారు స్పెషలిస్ట్ ఒపీనియన్ తీసుకోవడానికన్నా లేకపోతే అవసరమైతే ఒక ఎక్స్రే, పిల్లలకి సమస్య కానీ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ నోట్లో జరిగే సమస్యలు చూసుకోవాలని ఒక ఎక్స్రే కానీ లేదా నోట్లో ఉండే సమస్యలు తెలుసుకోవాలి అని ఉన్న ఇంట్రావరల్ డిజిటల్ ఓరల్ కెమెరాలతో ఫోటోలు తీసి కంప్యూటర్ మానిటర్ పైన చూపెడతారు. ఇవన్నీ కూడా సమ్మర్ కోసం ప్రియ పూర్తి ఉచితంగా పర్ధ డెంటల్ ఇస్తుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్రోచ్ అయ్యి మీరు తెలుసుకోవచ్చు. 47 బ్రాంచెస్ ఉన్నాయి. 47 బ్రాంచెస్ ని కనెక్ట్ చేసేది 4142000 అనే నెంబరే. ఎవరైనా కూడా ఎక్కడైనా రిజిస్టర్ చేసుకోవాలి, జస్ట్ స్పెషలిస్ట్ ఇన్ కన్సల్టేషన్ రిజిస్టర్ చేసుకోవాలన్నా కూడా ఇది ఒకటే నెంబర్. నెక్స్ట్ కాలర్ రాంబాబు ఉన్నారు, రాంబాబు గారు మాట్లాడండి. హలో. హలో, రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాండి, నా పేరు రాంబాబు. ఓకే రాంబాబు గారు చెప్పండి. హలో చెప్పండి సార్. మా అబ్బాయి 5 ఇయర్స్ ఓల్డ్ అండి. ఓకే. రోజు నోట్లో వేలు పెట్టుకుంటాడు నైట్ అంతా, పై దంతా వర్షం అంతా కూడా ముందుకు వచ్చిందండి. అది ఏమైనా మళ్ళీ పల్లి ఊడిపోయి మళ్ళీ వచ్చిన తర్వాత లెవెల్ అవుతుందండి, లేకపోతే ట్రీట్మెంట్ ఇప్పుడే చేయించాలంటారా? లేదు, ఇప్పుడు ఈ హ్యాబిట్స్ అనేవి అంటే నోట్లో వేలేసుకోవడం, నోటితో గాలి పీల్చుకోవడం, కింద పెదవిని కొరకడం, గోల్డ్ కొరకడం, ఈ హ్యాబిట్స్ అన్ని కూడా పలు వరుసని
పై దవడ ఎముక కింద దవడ ఎముకని పాడు చేసే అవకాశం పూర్తిగా ఉంటది. కేవలం 1.5 నుంచి 2 సంవత్సరాల వరకు ఈ హ్యాబిట్స్ ఉంటే పర్వాలేదు, అవి పెద్దగా వాళ్ళ చిరునవ్వును కానీ దవడ ఎముకలను కానీ ఆల్టర్ చేయవు. ఆ తర్వాత పేరెంట్స్ డెఫినెట్ గా మాన్పించేయాలి. అలా కాకుండా 3 సంవత్సరాల తర్వాత కూడా ఈ హ్యాబిట్ అనేది కంటిన్యూ అయితే డెఫినెట్ గా వాళ్ళ చిరునవ్వు అనేది పాడవుతుంది. అంటే పైపళ్ళు ఎత్తుగా రావడం, పైపళ్ళ మధ్యన సందులు రావడం, లేదా పైనుండి 2 పళ్ళు మట్టికి ఇలా నోట్లోంచి పొడుచుకొచ్చినట్టు రావడం, కింద పెదవి లావుగా కిందకి వేలాడుతున్నట్టు రావడం లాంటివి డెఫినెట్ గా జరుగుతాయి. పేరెంట్స్ ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి. ఈ సమస్యలని సాల్వ్ చేయడానికే కిడ్స్ క్యాంపెయిన్ జరుగుతుంది పార్థడెంట్లో. సార్, రాజమండ్రిలో బ్రాంచ్ ఉంది మాకు దానవాయిపేటలో. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ పాపను వెంటనే తీసుకుని వెళ్తే ఏంటంటే చిన్న చిన్న అప్లయన్స్ ద్వారా ఆ అమ్మాయికి ఉండే హ్యాబిట్ మాన్పించే అవకాశం పూర్తిగా ఉంది. అలా కాదు అంటే డాక్టర్ గారు వీడియోలు చూపించి కౌన్సిలింగ్ ఇస్తారు. మీరు చెప్తే మీ అమ్మాయి మాందు ఆ నోట్లో వేలేసుకోవడం అనేది, కానీ మా డాక్టర్లు చెప్తే భయపడో లేకపోతే బెదిరించో లేకపోతే కన్విన్స్ చేసో వాళ్ళు మాన్పిస్తారు. తీసుకుని వెళ్ళండి, వెంటనే మాన్పించకపోతే మటుకు క్లిప్పులు చికిత్సకు దారితీసే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. పేరెంట్స్ ఎవరికన్నా కూడా ఇలాంటి డౌట్స్ ఉంటే హెసిటేట్ చేయొద్దు. 18లో సమ్మర్ కోసం వెకేషన్ టైం ఫ్రీగా ఉంటారని పేరెంట్స్ కోసం పిల్లల కోసం ప్రత్యేకమైన కిడ్స్ క్యాంపెయిన్ జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళ పిల్లలందరినీ తీసుకుని వెళ్తే 1 నోటి ఆరోగ్యం చెక్ చేస్తారు. చెక్ చేసి ఆరోగ్యం ఎలా ఉంది అనేది మీకు చెప్తారు. 2 పిల్లలకి ట్రీట్మెంట్ అవసరం లేకుండానే చక్కటి చిరునవ్వు ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే దానికి పేరెంట్స్ కోసం ప్రత్యేకమైన కౌన్సిలింగ్ ఇస్తారంటే పాలపడలేవి శాశ్వత దంతాలేవి, ఏ టైంకి ఏ పన్ను ఊడిపోయి ఏ పన్ను ఏ ప్లేస్ లో రావాలి, అలా వచ్చి అది వస్తుందా లేదా అని తల్లిదండ్రుల్లో ఎవరైనా ఎలా మానిటర్ చేసుకోవాలి, అలా మానిటర్ చేసుకోవడం అనేది మీరు నేర్పిస్తే, మీరు నేర్చుకోవడం ద్వారా ఏంటంటే ట్రీట్మెంట్స్ అవసరం లేకుండానే పిల్లలకి చక్కటి చిరునవ్వు హెల్దీగా ఉండే పళ్ళు వచ్చే అవకాశం పూర్తిగా ఉంది. సో పేరెంట్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ పిల్లలతో పాటు వాళ్ళు కూడా పార్థడెంటల్ 47 బ్రాంచ్లో ఏ బ్రాంచ్ నైనా విజిట్ చేయొచ్చు. విజిట్ చేసి మేము ఇస్తున్న ఈ ఫ్రీ కౌన్సిలింగ్ అనేది తీసుకుని పిల్లల పట్ల మరింత శ్రద్ధ తీసుకునే అవకాశం పూర్తిగా ఉంటుంది. అండ్ డాక్టర్, పిల్లల్లో ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయో మనకు తెలుసు. వాళ్ళు ఏది పడితే తింటారు, తిన్న తర్వాత నోరు క్లీన్ చేసుకోరు. సో దానివల్ల ఇప్పుడు చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే చిన్న పిల్లలు కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ వరకు వెళ్లేవో మనం చూస్తున్నాం, బిలో 10 ఇయర్స్ కూడా. ఈ పరిస్థితి ఎందుకు వస్తుందంటారు, ఎందుకు అంత సెన్సిటివ్ అయిపోతున్నాయి పిల్లలకి? డెఫినెట్ గా ఫుడ్ హ్యాబిట్స్ పేరెంట్స్ కేర్ లేదనే చెప్పాలి. నోట్లో పిల్లలు ఫుడ్ తీసుకున్నాక ఏం చేయాలంటే పేరెంట్స్ నోరు కడిగేస్తూ ఉండాలి. వాళ్ళు తీసుకున్న బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ ఎనీ టైప్ ఆఫ్ ఫుడ్ ఆహారం నోట్లో ఇరుక్కుంటే ఒకసారి నోట్లో నీళ్లేసి పుక్కులించి ఉయ్యమని చెప్పడం కనీసం బాధ్యత. మదర్ గాని ఫాదర్ గాని గ్రాండ్ పేరెంట్స్ గాని ఎనీబడి అలా చేయడం వల్ల ఏంటి, పిప్పి పళ్ళని అవాయిడ్ చేయొచ్చు. లేదు ఇన్ కేసు పిప్పి పళ్ళు వచ్చినా కూడా వెంటనే డాక్టర్ గారికి చూపిస్తే పెద్దవాళ్ళు చేసినట్టే చిన్నపిల్లలకు కూడా చిన్నపాటి ఫిల్లింగ్స్ చేస్తారు. కేవలం 5 నిమిషాల వ్యవధిలో చేస్తారు. పిల్లలకి ట్రీట్మెంట్ చేయించుకోకూడదు. పిల్లల పళ్ళు ఎలాగో ఊడిపోతాయి అని అపోహ పేరెంట్స్ అందరిలోనే కనపడతా ఉంటుంది. చాలా తప్పు. పిల్లలకు ఉండే పాలు పళ్ళు 13 సంవత్సరాల నోట్లో ఉంటాయి. 6 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల మధ్యలోని ఈ 2 పళ్ళు అంటే శాశ్వత దంతాలు మొలుస్తూ ఉంటాయి, పాలపళ్ళు ఊడిపోతుంటాయి. ఈ టైంలో కానీ పేరెంట్స్ కొంచెం శ్రద్ధ కేర్ వహిస్తే కనుక ఆరోగ్యంగా ఉండే బలంగా ఉండే శాశ్వత దంతాలు వస్తాయి. 2 వంకరగా పళ్ళు రాకుండా కార్తో ట్రీట్మెంట్స్ అంటే క్లిప్పులు చికిత్సకు దాయకుండా అందమైన చిరునవ్వును తెచ్చే అవకాశం పూర్తిగా ఉంటుంది. కాకపోతే పేరెంట్స్ మటుకు చూసుకుంటా ఉండాలి. ఈ పిప్పి పళ్ళు ఉండడం వల్ల ఏంటి, ఈ పిప్పి పళ్ళు కిందే పాలదంతాల కిందే శాశ్వత దంతాలు ఉంటాయి. శాశ్వత దంతాలకు కూడా ఈ ఇన్ఫెక్షన్ సోకి పాలు శాశ్వత దంతాలు తెల్లగా పాలిపోయినట్టు రావడం, బలం లేకుండా రావడం లాంటివి జరుగుతాయి. దానివల్ల జీవితకాలం ఉండే శాశ్వత దంతాలు బలం ఉండదు, స్ట్రెంగ్త్ లేకుండా ఉంటాయి. 2వ సమస్య ఏంటి, ఈ పళ్ళు రీటైన్ అయిపోయి తొందరగా పిప్పి పళ్ళు వచ్చాక ముక్కలు ముక్కలుగా విరిగిపోయి ఆ స్పేస్ ఓపెన్ అయిపోద్ది. సో స్పేస్ ఎప్పుడైతే పాలపండు త్వరగా పోయిందో ఆ రావాల్సిన శాశ్వత అంతా వంకర టంకరగా వచ్చేస్తుంది. సో పాలపళ్ళు అనేవి ఎక్కువ కాలం నోట్లో ఉండకూడదు, అలాగని తొందరగానే పడిపోకూడదు. 2వ సమస్య. 3వ సమస్య ఏంటి, ఈ పాలపళ్ళులో ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల పిల్లలు ఫుడ్ తీసుకోవడం అనేది ఇండైరెక్ట్ గా మానేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి బలమైన తిండి ఇచ్చినా వద్దు అని చెప్పడం, లిక్విడ్ డైట్ తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. దీనివల్ల ఇబ్బంది ఏంటంటే గ్రోత్, పిల్లలు ఎదుగుతూ ఉంటారు కాబట్టి సరైన హైట్ వెయిట్ రాకపోవడం వల్ల వాళ్ళ గ్రోత్ అనేది దెబ్బతింటది. సో పేరెంట్స్ అందరికి కూడా వీటి పట్ల సరైన అవగాహన కావాలి అంటే కిడ్స్ క్యాంపెయిన్ జరుగుతుంది. మీరు కనెక్ట్ చేయవలసిన నెంబర్ ఏంటంటే 4142000 నెంబర్. ఇంట్రెస్ట్ ఉన్న పేరెంట్స్ ఎవరన్నా కూడా వాళ్ళ పిల్లలతో సహా మన 47 బ్రాంచ్ల్ని విజిట్ చేసే అవకాశం మేము పూర్తిగా కల్పిస్తున్నాం. లైఫ్ లైన్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి టీవీ 9.